రంగారెడ్డి జిల్లా ఇబ్రహీంపట్నం నియోజకవర్గంలోని అబ్దుల్లాపూర్ మెట్ మండలంలోని తుర్కయాంజల్ మున్సిపాలిటీ పరిధిలోని రొక్కం సత్తిరెడ్డి గార్డెన్లో ఏర్పాటు చేసిన జనహృదయ నేత టిపిసిసి ప్రచార కమిటీ కార్యనిర్వాహక సభ్యులు కొత్తకూర్మ శివకుమార్ జన్మదినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు। జరిగింది ఈ వేడుకలకు ముఖ్య అతిథిగా మాజీ కేంద్ర సహాయక మంత్రి సర్వే సత్యనారాయణ టీపీసీసీ ఉపాధ్యక్షులు మల్రెడ్డి రంగారెడ్డి హాజరు కావడం జరిగింది। అనంతరం కేంద్ర మాజీ సహాయక మంత్రి సర్వే సత్యనారాయణ మాట్లాడుతూ బడుగు బలహీన వర్గాల ఆశాజ్యోతి జనహృదయ నేత తెలంగాణ కాంగ్రెస్ పార్టీ జనరల్ సెక్రటరీ కమిటీ సభ్యుడు రాష్ట్ర తెలంగాణ కాంగ్రెస్ ఎన్నికల ప్రచార కమిటీ సభ్యునిగా ఎన్నికయ్యారు। ఈ సందర్భంగా ఆయన పుట్టినరోజు జరుపుకోవడం నాకెంతో సంతోషంగా ఉందని ఇలాంటి పుట్టినరోజులు మరెన్నో రాబోయే రోజుల్లో కొత్త కురుమల శివకుమార్ మంచి భవిష్యత్తు ఉందని ఇబ్రహీంపట్నం నియోజకవర్గం బీసీ కేటాయిస్తే ఎమ్మెల్యే అయ్యే అవకాశం ఉందని ఆశావ్యభావం వ్యక్తం చేశారు। అనంతరం కేక్ కట్టింగ్ లో పాల్గొన్నారు। ఇబ్రహీంపట్నం నియోజకవర్గం కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు కౌన్సిలర్లు యూత్ కాంగ్రెస్ నాయకులు తదితరులు పాల్గొన్నారు। मरी प्रजास्वाम्यं सेक्युलरिज्म देश में अनेक कुला अनेक मता प्राता अंदर कल कल उमे अभी राज्यांगम चलव भारत देश राज्यांगम रचित भारत राज्यांग रचयिता मन कॉन्स्टिट्यूशनल फादर फादर आफ् दि कॉन्स्टिट्यूशन डॉक्टर अंबेडकर गारी चलव अने संगति मन मर्च రాబోయే తరాలు ఆయన ఎప్పటికీ జ్ఞాపకం ఉంచుకునే విధంగా ఇంకా రాబోయే కొన్ని వందల వేల సంవత్సరాలు ఈ భారతదేశంలో ఈ ప్రజాస్వామ్యం కాపాడబడుతుంది, ఈ సెక్యులరిజం ఉంటుంది, మరి మనమందరం కూడా ఇదే విధంగా కలిసికట్టుగా ముందుకు పోతూ ఉంటాము। యావత్ ప్రపంచ దేశాల్లో భారతదేశం అగ్రగామిగా అవుతుంది। కానీ కొన్ని దురదృష్ట శక్తులు ఈ మధ్యనే గత నాలుగైదు సంవత్సరాల నుండి భారతదేశ రాజ్యాంగాన్ని మనము మార్చేద్దాము, కొత్త రాజ్యాంగాన్ని రచించుకుందాము, ఆ రోజు అంబేద్కర్ గారు ప్రసాదించిన రాజ్యాంగం, అప్పుడున్న జవహర్లాల్ నెహ్రూ గారు అయితే మేమే, గాంధీ గారు అయితే మేము, మరి రాజేంద్ర ప్రసాద్ గారు అయితే మేము, ఇంకా చాలామంది పెద్ద మనుషులు వాళ్ళందరూ పొందుపరుచుకున్న రాజ్యాంగము, ఆమోదించిన రాజ్యాంగము, అట్లాంటి రాజ్యాంగాన్ని పక్కన పెట్టి కొత్త రాజ్యాంగాన్ని రచించుకుందాము అని అనేక ప్రగల్భాలు పడుతున్నారు, మరి చెప్తున్నారు। కానీ ఇక్కడ భారతదేశ ప్రజలు ఇది ఖాళీ అని, ఎందుకంటే ఈ దేశంలో బడుగు బలహీన వర్గాలు, పేద అట్టడుగున్న సమాజం, హరిజనులు, గిరిజనులు, వెనుకబడిన తరగతులు, ముస్లిం మైనారిటీ సోదరులు, ఈవెన్ నగర కులాలలో ఉన్న పేదవాళ్ళు కూడా చాలామంది ఉన్నారు। కాబట్టి మేమందరం కూడా రాజ్యాంగాన్ని గౌరవిస్తాం, రాజ్యాంగాన్ని రచించిన పెద్దలను, గతంలో పాలించిన పరిపాలించిన పెద్దలు, మరీ ముఖ్యంగా గాంధీ కుటుంబం, ఇందిరాగాంధీ గారు అయితే ఏమి, రాజీవ్ గాంధీ గారు అయితే ఏమి, సోనియా గాంధీ గారు, ఇప్పుడు రాహుల్ గాంధీ గారు, ఈ కుటుంబాలన్నీ కూడా ఈ దేశాన్ని చక్కగా పరిపాలించింది, సెక్యులరిజాన్ని కాపాడింది, ప్రజాస్వామ్యాన్ని కాపాడింది। కానీ ఇప్పుడు ఏం జరుగుతున్నది ఈ దేశంలో, ఈ దేశంలో మతతత్వము, కులతత్వము, రాజ్యాంగాన్ని పక్కకు పెట్టడం, నిన్నగాక మొన్ననే ఒక నాలుగు రోజుల కింద పార్లమెంట్లో చట్టం చేసారు, మూడు యాక్ట్లను మరి పక్కకు పెట్టేసి అప్పుడు మనం ఇండియన్ పీనల్ కోడ్ అన్న దాని పేరు వేరేది పెట్టి, మరి ఇంకో దాని పేరు ఎవిడెన్స్ యాక్ట్ పేరు ఇంకో విధంగా పెట్టి, ఈ విధంగా యాక్ట్లను కూడా చేంజ్ చేసి మొత్తం దేశాన్ని వాళ్ళ కమర్ద హస్తాలలో పెట్టుకుందామనే ఆలోచనలో ఉన్నారు। ఇది దీనికి మనం చాలా జాగ్రత్త పడవలసిన అవసరం ఉంది। తప్పకుండా ఇంతకుముందే అక్కడ చెప్పిన నేను ఏమని,
శివకుమారు ప్రజల మనిషి, పిలిస్తే పలికేటోడు, ఆయన దగ్గరికి ఎవరైనా పోతే ఆదరించేవాడు. చాలా చక్కటివాడు కాబట్టి ఆయన ప్రతి పుట్టినరోజు సందర్భంగా నేను ఇక్కడికి రావడం జరుగుతుంది. ప్రతిసారి ఈయన కాబోయే ఎమ్మెల్యే అని నేను చెప్తూ ఉంటాను. నాదంటూ నడిస్తే ఆయనకే టికెట్ ఇప్పిస్తా అని కూడా ఎన్నో అనేక సందర్భాల్లో చెప్పింది. కానీ ఇవాళ మల్లరెడ్డి రంగారెడ్డి గారు కూడా వాళ్ళ దగ్గరికి పడదు, ఎందుకంటే ఇద్దరు ఈ యొక్క నియోజకవర్గం కోరుకునేటువంటి ఇద్దరికి పడదు కాబట్టి ఇద్దరిని పెట్టుకొని ఒకరికే సపోర్ట్ చేస్తే బాగుంటుందని కొంచెం బ్యాలెన్స్గా చెప్పి కానీ ఒక విషయం ఎందుకు నొక్కి చెప్పిందంటే బ్యాక్వర్డ్ క్లాసెస్ ఈరోజు చాలామంది ప్రయత్నాల్లో ఉంది. మా ఆనంద్ గారు డీసీసీ జనరల్ సెక్రటరీ ఉన్నారు ఓల్డ్ సిటీ నుండి, మరి వారు కూడా అంబర్పేట్ కాన్స్టిట్యున్సీ లాగా ఆయన అడుగుతూ ఉన్నారు. అట్లా చాలామంది బీసీలు ఉన్నారు. మరి బీసీలలో ముందుకు వచ్చే నాయకులు కూడా చాలా కరువు అయింది, డబ్బులు కావాలి ఎలక్షన్ కొట్లాడాలంటే మరి చాలా తక్కువ. కానీ శివకుమారు అన్ని హంగులు గెలవాలి, మంది మార్బలం ఉన్నారు, సత్తా ఉన్నది, శక్తి ఉన్నది, విజ్ఞానం ఉన్నది, అన్ని హంగులు గెలవాలి కాబట్టి డబ్బు కూడా ఉన్నది కాబట్టి ఆ విధంగా ప్రజలు ఉన్నారు ఇంబడి కాబట్టి తప్పకుండా గెలిచే ఛాన్సెస్ ఉంటాయి కాబట్టి గెలుపు కుర్రాలను కాంగ్రెస్ పార్టీ అన్వేషిస్తుంది. మరి బ్యాక్వర్డ్ క్లాసెస్లో ఇట్లాంటి వ్యక్తులు చాలా తక్కువ మంది ఉన్నారు కాబట్టి అన్ని సీట్లు రెడ్లకే అయ్యారు. ఎందుకంటే కాంగ్రెస్ పార్టీ అంటే రెడ్ల పార్టీ అన్న పేరు ముద్రపడుతుంది, అందుకే చాలామంది వెనకకి అవుతున్నారు, బీజేపీ దిక్కు చూస్తున్నారు, బీఆర్ఎస్ దిక్కు పోతున్నారు, ఇవన్నీ అవుతున్నారు కాబట్టి అది కూడా